నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్ ఎస్పెషల్లీ డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ నుంచి చాలామంది చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నారనే చెప్పుకోవచ్చు. ఆఫ్లైన్ కానివ్వండి, ఆన్లైన్ కానివ్వండి, మన రికార్డింగ్స్ కానివ్వండి, చాలామందికి హెల్ప్ అయ్యాయి. బట్ ఎక్కువ మంది కామెంట్స్లో ఈ మధ్య అడిగే ఎపిసోడ్స్ కామెంట్స్ ఏంటంటే, కంటెంట్ రాస్తూ ఉంటాము, క్రియేట్ చేస్తూ ఉంటాము, బట్ మాకు ఆ టాలెంట్ ఉంది, దాన్ని మనీ వేలో కన్వర్ట్ చేసుకోవాలంటే ఏ విధంగా, అసలు సోర్సెస్ ఏ విధంగా ఉన్నాయి ప్లాట్ఫామ్ మీద, ఆన్లైన్ త్రూ కంటెంట్ క్రియేట్ చేస్తున్న మాకు డబ్బు సంపాదించుకోవడం ఏ విధంగా, మాకు ఇదే వ్యసనంగా ఉంది కానీ దీని త్రూ మనీ కావాలి, ఏ విధంగా అంటారని అడుగుతున్నారు. ఏం చెప్పొచ్చు మ్యామ్? యాక్చువల్గా ఏంటి అంటే, కంటెంట్ క్రియేటర్స్కి ఇవాళ రేపు ఉన్నటువంటి డిమాండ్ ఒకటి, అదొక ఆపర్చునిటీ. ఒక ప్రస్తుతానికి ఏంటి అంటే, కంటెంట్ క్రియేటర్స్ అనేది ఒక మంచి ఆపర్చునిటీ. చాలా ఎక్కువ మంది ఏంటంటే, మీరు ఏమవుతారు అని అడిగితే చిన్నపిల్లల్ని జనరల్గా 10th ఇంటర్ ఇలాంటి వాళ్ళు ఎవరినన్నా, మీరు ఏమవ్వాలనుకుంటున్నారంటే ఒకప్పుడు డాక్టర్ లాయర్ అవే ఉండేది, ఇప్పుడు దానిలో కంటెంట్ క్రియేటర్ అనేది కూడా యాడ్ అయింది. ఈవెన్ మనకి ఓన్లీ ఇండియానే కాదు, యుఎస్లో కానివ్వండి, చైనాలో కానివ్వండి, top 3 కంటెంట్ క్రియేటర్, అది యూట్యూబర్ కావచ్చు, వెబ్సైట్, ఎనీథింగ్, కంటెంట్ క్రియేటర్ అనేది కూడా మనకి ఇవాళ రేపు వరల్డ్ వైడ్గా ఎక్కువ మంది కెరీర్గా తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు ఓన్గా పని చేసుకోవచ్చు, లిమిటేషన్స్ ఉండవు. ప్లస్ ఏంటి అంటే, వాళ్ళకి ఎంత క్రియేటివిటీ ఉంటుందో, వాళ్ళకి ఏదైతే చెప్పాలనుకుంటారో, ఏదైతే ట్రై చేయాలనుకుంటారో హ్యాపీగా ట్రై చేయగలుగుతారు. సో ఆ ఉద్దేశంతో ఎక్కువ మంది కంటెంట్ క్రియేటర్స్ అవుతూ ఉన్నారు. కానీ ఆ కంటెంట్ క్రియేటర్స్ అయ్యే వాళ్ళు చాలామందికి తెలియనటువంటి విషయాలు ఏంటి అంటే, ఒక కంటెంట్ క్రియేటర్గా మనం గ్రో అయిన తర్వాత లేదా గ్రో అవుతూ ఉన్నప్పుడే మనీ ఏం చేయడానికి ఒక పద్ధతే కాకుండా చాలా రకాల పద్ధతులు ఉంటాయి. సో నేను మీకు ఈరోజు ఒక 15 పైగా ఎగ్జాంపుల్స్ చెప్తాను. అంటే సేమ్ కంటెంట్ క్రియేటర్, అది ఒక యూట్యూబర్ అనుకునే ఎగ్జాంపుల్, ఒక యూట్యూబరు ఆన్లైన్ ద్వారా మనీ ఏం చేయడానికి ఉన్నటువంటి 15+ వేస్. చాలామంది ఏంటి అంటే, యూట్యూబ్ ఛానల్ అంటే ఓకే, యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాం, యూట్యూబ్ నుంచి రెవెన్యూ వస్తుంది అనేది ఇది మాత్రమే నాలెడ్జ్. కానీ మేము కానివ్వండి, మా స్టూడెంట్స్ కానివ్వండి, ఎవరు కూడా అసలు యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ గురించి అయితే ఏం వర్క్ చేయరు. ఆ యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ చాలా చిన్న విషయం. అంటే ఒకప్పుడు అయితే యూట్యూబ్ రెవెన్యూని చాలా ఎక్కువ, దానికోసమే చాలా ఎక్కువ కష్టపడి పనిచేసేవాళ్ళు. ఈరోజైతే ఆ పరిస్థితి లేదు. యూట్యూబ్ నుంచి 1 రూపాయి వస్తే మిగిలిన పద్ధతి నుంచి 90 రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. ఓకే, సో ఆ పద్ధతులు ఏంటి అనేది నేను 1 by 1 ఒకసారి మీకు ఒక ఐడియా కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదేమవుతుందంటే, ఫ్యూచర్లో ఎవరైనా సరే కంటెంట్ క్రియేటర్ అవ్వాలి అనుకునే వాళ్ళందరికీ కూడా ఓకే, ఇన్ని వేస్ ఉన్నాయి కాబట్టి మనం ఇవన్నీ కూడా యూజ్ చేస్తుంది. ఎందుకంటే నేను చాలామంది యూట్యూబర్స్ని కలిసినప్పుడో లేకపోతే కొంతమంది మన వీడియోస్ చూసాకే మనకి ఆన్లైన్లో కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత, మాకు యూట్యూబ్ ద్వారా మేము ఇట్లా చేస్తూ ఉన్నాము, ఎక్కువ రెవెన్యూ రావట్లేదు సార్, మా దానికి రెవెన్యూ పెరిగే అవకాశాలు చెప్పండి అన్నప్పుడు, మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాం, ఆల్రెడీ వాళ్ళకి 10 lakh సబ్స్క్రైబర్స్ ఉండి యూట్యూబ్ రెవెన్యూ తప్ప ఏమీ చేయకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. కేవలం ఏంటంటే వాళ్ళకి అది వేరే ఉన్నాయి, ఈ పద్ధతులు ఉన్నాయని ఐడియా లేకపోవడం వల్ల. ఎవరైనా సరే కంటెంట్ క్రియేటర్కి ఫస్ట్ ఇన్కమ్ సోర్స్ అయితే గూగుల్ యాడ్సెన్స్ ద్వారా వచ్చే రెవెన్యూ ఏదైతే ఉంటుందో అది ఒకటి మెయిన్ ఇన్కమ్. జనరల్గా ఎక్కువ మందికి అలవాటు ఉంటుంది, ఫస్ట్ ప్రియారిటీ అది ఉంటుంది. సెకండ్ వే ఏంటి అంటే స్పాన్సర్షిప్. ఏంటంటే మనకి డైరెక్ట్గా బ్రాండ్స్ మనతో కొలాబరేట్ అయ్యి డైరెక్ట్గా వాళ్ళ గురించి మనం ఒక స్పాన్సర్షిప్ వీడియో చేస్తే ఇంత అమౌంట్ అని చెప్పి మనకి ఒక వీడియోకే మనకున్న వ్యూయర్షిప్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మన వీడియో ప్రతి వీడియో కూడా 1 lakh చూస్తున్నారనుకోండి, మినిమం 10,000 నుంచి అప్ టు 50,000 1 lakh వరకు కూడా పే చేస్తుంది కేటగిరీని బట్టి. మినిమం అయితే 1 lakh ప్రతి వీడియో మనం చూస్తున్నారు అంటే మినిమం ఒక 10,000 నుంచి అప్ టు 1 lakh వరకు కూడా పే చేసేటువంటి స్పాన్సర్స్ ఉన్నారు, బ్రాండ్స్. ఓకే, వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా స్పాన్సర్లు చేసుకుంటూ ఉంటారు, మనం కూడా చూస్తూనే ఉంటాం ప్రతి వీడియోలో కూడా. ఈ వీడియో స్పాన్సర్ ఎవరైతే ఉంటుందో వాళ్ళ పెయిడ్ ప్రమోషన్ చెప్తూ ఉంటారు, అది కుక్కు ఎఫ్ఎం కావచ్చు, లేదంటే ఇంకో కంపెనీ కావచ్చు, ఇంకో కంపెనీ కావచ్చు, బెట్టింగ్కి సంబంధించిన యాప్స్ కావచ్చు. సాధారణంగా ఎక్కువ మంది ఇవన్నీ కూడా స్పాన్సర్డ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు చాలా హైపే ఉంటుంది. నెక్స్ట్ అలాగే అఫిలియేట్ మార్కెటింగ్. ఇవాళ రేపు ప్రతి ఒక్క కంటెంట్ క్రియేటర్కి కూడా ఆ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ ప్రోడక్ట్స్ మనం ప్రమోట్ చేసినందుకు, లేదు మనం యూజ్ చేసేటువంటి ప్రోడక్ట్స్ని మనం ప్రమోట్ చేసినందుకు ఎవరైనా సరే మన ఛానల్ ద్వారా వాళ్ళ ప్రోడక్టో లేకపోతే వాళ్ళ కోర్సో ఏదైనా పర్చేజ్ చేస్తే మనకు వాళ్ళు కమిషన్ పే చేస్తారు. అది 5% నుంచి 100% వరకు కూడా కమిషన్ ఇచ్చేటువంటి అఫిలియేట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అంటే మీరు బిలీవ్ చేయరు, కొన్ని అఫిలియేట్ ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయంటే కొన్ని హోస్టింగ్వి కావచ్చు, లేకపోతే
కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో ఫ్రీ ట్రయల్కి కూడా మనకి మనీ పే చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ లెర్నింగ్ యాప్స్ ఎలా ఉన్నాయి, యూడెమీ లాంటివి, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఫ్రీ ట్రయల్కి కూడా మనీ పే చేస్తాయి. సేమ్ అదేవిధంగా హోస్టింగ్ ఉందనుకోండి, హోస్టింగ్ వచ్చేసరికి మనకేంటి అంటే ఆ హోస్టింగ్ వాళ్ళు జాయిన్ అయ్యేది 5,000 or 4,000, కానీ అక్కడ నుంచి మనకు వచ్చే కమిషన్ 10,000. సో ఇట్లా మనకి ఒక 100 రూపీస్ ప్రోడక్ట్కి కూడా 100 రూపీస్ కమిషన్ ఇచ్చేవి కూడా ఉన్నాయి. ఇవి అఫిలియేట్ మార్కెటింగ్లో ఉంటాయి. ప్రతి ఒక్క ప్రోడక్ట్కి కూడా మనకి ఈ విధంగా అఫిలియేట్ చేస్తున్న అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కెమెరా మీద రివ్యూ చేస్తూ ఉన్నాను అనుకోండి, మార్కెట్లో ఏ కొత్త కెమెరా వచ్చినా కూడా నేను రివ్యూ ఇస్తూ ఉంటాను, ఆ కెమెరా కొనాలి అనుకుంటే లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మామూలుగా అయినా వాళ్ళు అమెజాన్కి వెళ్ళి కొనుక్కునేదే, అదేదో నా లింక్ ద్వారా కనుక వాళ్ళు అమెజాన్కి వెళ్ళి కొనుక్కుంటే అమెజాన్ విల్ పే కమిషన్ up to 10% వరకు కూడా మనకి కమిషన్ పే చేస్తుంది. ఈ విధంగా హౌస్ వైఫ్స్ ఎవరైతే బ్లాగ్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే కిచెన్కి సంబంధించి మా ఇంట్లో ఉన్నటువంటి ఐటమ్స్ అని చెప్పి మొత్తం వాళ్ళ ఇంట్లో ఏ ఫ్రిడ్జ్ ఉంది, వాళ్ళు ఏ టేబుల్ వాడుతున్నారు, కిచెన్లో ఏ ఎక్విప్మెంట్ ఉందో మొత్తం అంతా కూడా కింద లిస్ట్ ఇస్తారు. ఇచ్చి దాన్ని అమెజాన్ లింక్ ఇస్తారు. ఇదంతా కూడా ఎక్స్ట్రా ఇన్కమ్, వ్యూస్ వేరు ఇది వేరు. ఇది మనం జనరల్గా కూడా అమెజాన్ లింక్ ఇచ్చేస్తాం, అదేదో మనం అఫిలియేట్గా రిజిస్టర్ అయ్యి కనుక మనం ఇస్తే ఈ విధంగా చాలా హ్యూజ్ కమిషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది చాలా. ఎందుకంటే కొత్తగా ఒక ఇంట్లోకి వచ్చిన వాళ్ళు ఏమేమి కొనాలి అనేది ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటారు. ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ తెలిసిన వాళ్ళది ఎవరో కిచెన్ ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్ ఉంది, వాళ్ళది ఐటమ్స్ అన్నీ బాగుండి నచ్చి వాళ్ళ దాని నుంచి ఒక కొన్నారనుకోండి, ఒక 1 lakh ప్రోడక్ట్ కొన్నారనుకోండి, 10,000 rupees కమిషన్ వస్తుంది వీళ్ళకి. సో ఇట్లా ఎంతమంది మన లింక్స్ ద్వారా పర్చేజ్ చేస్తుంటారో అంత మనకి వస్తుంది. దీనికి కూడా ఒక అమెజానే కాకుండా ఆల్ యాప్స్ అండి, ఏజియో కానివ్వండి, మింత్రా కానివ్వండి, ఎనీథింగ్, మీరు ఫ్లిప్కార్ట్ కానివ్వండి, ఆన్లైన్లో మనం కొనడానికి ఉన్న ప్రతి యాప్ కూడా, ఈవెన్ మెడిసిన్స్ కూడా, ఏ యాప్ అయినా సరే మనం 1% అయినా మనకి కమిషన్ అయితే వస్తుంది. ఎర్న్ కర్వ్ అని చెప్పి ఒక సైట్ ఉంది, ఇలాంటి వాటిల్లో వీళ్ళు రిజిస్టర్ అయితే చాలా సింపుల్గా ఎర్న్ కర్వ్ అని ఉంది, INR డీల్స్ అని ఉంది, చాలా సైట్స్ ఉన్నాయి. మళ్ళీ ఒక అఫిలియేట్ చేయడానికి ఒక్కొక్క దానికి 10-20 sites ఉన్నాయి. మనం కుదిరితే దాని మీద కూడా ఒక నెక్స్ట్ వీడియో కూడా చేద్దాం. సో ఇట్లా అఫిలియేట్ మార్కెటింగ్ మీద చాలా హ్యూజ్ మనీ ఏం చేసిన అవకాశం ఉంది. ఇది కాకుండా రిఫర్ అండ్ ఎర్న్. అఫిలియేట్ అంటే ఏంటి అంటే మనం అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి అంటే మనకంటూ కొంత ఎలిజిబిలిటీ ఉండాలి, మనకంటూ కొంత పాపులారిటీ ఉండాలి. ఓకే, మనకు అసలు ఎవరు ఫాలోయర్సే లేరు, మన అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మనీ ఏం చేయాలి అంటే కుదరదు. అట్లీస్ట్ ఒక 1,000 మందో 10,000 మందో మిమ్మల్ని ఫాలో అవుతున్నారు, ప్రతిరోజు మీ వీడియో ఒక 1,000 మంది చూస్తున్నారు అనుకోండి, అట్లీస్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా చేయడం ద్వారా మనకు ఒక మంచి రెవెన్యూ అయితే కనిపిస్తుంది అండ్ వాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్గా ఉంటారు. ఖచ్చితంగా ముందు మనం రిజిస్టర్ అయితే కూడా కొన్ని కంపెనీస్కి ఎలా ఉంటుంది అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్లోనే వాళ్ళు చూసుకుంటారు వీళ్ళకి పొటెన్షియల్ ఉందా లేదా, వీళ్ళకి ఫాలోయర్స్ ఉన్నారా లేదా అనేది చూసుకుని అప్రూవల్ ఇచ్చేటి ఉంటాయి. ఇప్పుడు అమెజాన్ ఉంది, అమెజాన్ ఎవరు పడితే వాళ్ళు స్టార్ట్ చేసేయడానికి లేదు, అట్లీస్ట్ 1,000 ఫాలోయింగ్ అన్న ఉన్నవాళ్ళు అప్లై చేస్తే కనుక వాళ్ళకి అప్రూవల్ అవుతుంది. ఓకే, సో ఇట్లా మనకి అమెజాన్ అయితే. అదే రిఫర్ అండ్ ఎర్న్ అనే మోడల్ ఎలా ఉంటుంది అంటే ఎటువంటి ఫాలోయర్స్ లేకపోయినా పర్వాలేదు, 100 మంది ఈరోజు మన వీడియో చూస్తే కూడా ఆ 100 మంది కనుక ఆ ఫ్రీ ట్రయలో లేకపోతే దాని ద్వారా సైన్ అప్ అవ్వటమో, ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోవటమో, లేకపోతే ఆ పర్చేజ్ చేయటమో చేస్తే కూడా ఇమీడియట్గా మనకి కమిషన్ వచ్చేస్తుంది. ఓకే, రిఫరల్ మనం వేరే వాళ్ళకి రిఫరెన్స్ ఇవ్వటం ద్వారా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. దీనికి కూడా ఫ్రీ ట్రయల్కి కూడా ఉంటుంది, యాప్ డౌన్లోడ్ చేసుకుంటే కూడా ఉంటుంది, ప్రతి యాప్కి 10 రూపాయల నుంచి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ Way2News ఉంది, Way2News యాప్ కనుక ఎవరైనా నా లింక్ నుంచి కనుక జాయిన్ అయితే డౌన్లోడ్ చేసుకుంటే దే విల్ పే 10 రూపీస్ ఫర్ ఈచ్ డౌన్లోడ్. ఇట్లా మొబైల్ యాప్స్ యూజ్ఫుల్ యాప్సే, మనమేం వేస్ట్గా వాళ్ళకి ఉపయోగపడిన యాప్స్ ఏమీ అవసరం లేదు. ఒక స్టూడెంట్కి ఆన్లైన్ బుక్స్ లేదంటే జీకే ఆన్లైన్ టెస్ట్లకు సంబంధించినవి ఏ యాప్స్ ఏవైతే ఉంటాయో అవి ఇచ్చి కావాలంటే అవి ఇన్స్టాల్ చేసుకుంటే కూడా మనకి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అంటే యూస్ఫుల్ అయ్యేటువంటి నాలెడ్జ్ షేర్ చేస్తూ కూడా మనీ అనేది మనం ఎర్న్ చేసుకోవచ్చు, ఈవెన్ యూడిమీ నుంచి కూడా మనం ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇట్లా రిఫర్ అండ్ ఎర్న్ అనేది ఒక కాన్సెప్ట్. ఇది కాకుండా మరలా పెయిడ్ కన్సల్టెన్సీ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే కంటెంట్ క్రియేటర్ ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ ఉంటారు, అది టెక్నాలజీలోనో లేకపోతే పర్టికులర్గా. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఎలా చెప్పచ్చు అంటే, ఇప్పుడు టెక్నాలజీ వాళ్ళు ఉన్నారనుకోండి, ఏ మొబైల్ కొనాలి దగ్గర నుంచి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఉందనుకోండి, డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి కెరీర్గా ఎలా తీసుకోవచ్చు అనేది ఉంటుంది, ఒక కంపెనీకి డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా అనేది ఉంటుంది. సేమ్ ఇదే విధంగా అబ్రాడ్ కన్సల్టెన్సీకి సంబంధించిన పర్సన్ ఉన్నారనుకోండి, వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏం చేయొచ్చు అంటే ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఆ కేటగిరీకి సంబంధించినటువంటి కన్సల్టేషన్ సర్వీసెస్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, అంటే అదే ఫీల్డ్లో ఉండి డౌట్స్ ఉన్న వాళ్ళకి కూడా మనం ఆ డౌట్స్ క్లియర్ చేసినందుకు గాను
ఆ కన్సల్టేషన్కి ఒక ఫిక్స్డ్ అమౌంట్ 5,000 or 10,000 ఈ విధంగా కూడా కన్సల్టేషన్కి కూడా మనీ ఛార్జ్ చేయొచ్చు. ఇది కాకుండా ఎక్కువ మంది కంటెంట్ క్రియేటర్స్ ఎప్పుడు కూడా ఎక్కువ మంది ఫాలోయింగ్ వచ్చాక చేసేటువంటి మెయిన్ ఫస్ట్ ఇదేంటి అంటే బుక్ రాస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి టాపిక్ మీద బుక్స్ రాస్తూ ఉంటారు. ఎందుకు అంటేనండి, ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1,00,000 మంది ఫాలో అవుతున్నాను నా యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ 1,00,000 మంది ప్రతిరోజు నేను పెట్టే ప్రతి వీడియో చూస్తున్నారు. ఇప్పుడు నేను వాళ్ళకి యూజ్ అయ్యేలాగా, ఆ ఆడియన్స్కి ఏం కావాలో నాకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కాబట్టి, వాళ్ళకి యూజ్ అయ్యేలాగా కనుక నేను ఒక చిన్న బుక్ రాయగలిగినా కూడా, అది 50 rupees or 100 rupees సేల్ చేసినా కూడా, ఒక 10,000 పీపుల్ ఆ బుక్ పర్చేజ్ చేస్తే 10,000 × 100, సో ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఏంటి అంటేనండి చాలా హ్యూజ్ అమౌంట్ కూడా జనరేట్ చేసే అవకాశం ఉంటుంది. అందుకని చాలామంది క్రియేటర్స్ అందరూ కూడా అట్లీస్ట్ ఒక బుక్ నుంచి 10 books వరకు కూడా రాస్తూ ఉంటారు. ఇప్పుడు నాది వచ్చేసరికి ఆన్లైన్ మనీ మంత్ర అని చెప్పి ఒక బుక్ ఉంది. ఆన్లైన్లో మనీ ఏం చేయడానికి ఉన్నటువంటి 100+ ways ఇప్పుడు త్వరలో ఇంకొక వర్షన్ కూడా రిలీజ్ అవుతుంది, 365 ways. ఇది కాకుండా 1,000 యూట్యూబ్ ఛానల్ ఐడియాస్ బుక్ ఒకటి ఉంది. డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ 1,000 tools ఒక బుక్ ఉంది. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇట్లా మనం ఎవరైనా సరే వాళ్ళ సబ్జెక్ట్ సంబంధించి విధంగా బుక్స్ కూడా చేయడం ద్వారా ఒక 3 books ప్యాకేజీ మన దగ్గరికి 500 rupees ఉంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే కనీసం ఒక ప్రతి మంత్ కూడా 1,000 members or 10,000 members ఆ బుక్స్ కొంటూ ఉంటారు. ఇట్లా మనకి ఇవన్నీ కూడా ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇవన్నీ చూసాక మీకు ఐడియా వచ్చేస్తుంది యాడ్సెన్స్ రెవెన్యూ అనేది చాలా చిన్నది, దాని నుంచి సోర్సెస్ ఎక్కువగా ఉన్నాయి, బట్ మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఇంకా ఇవే కాకుండా ఇవాళ రేపు మర్చెండైజ్ అని చెప్పి మనకి యూట్యూబ్లో కూడా డిఫాల్ట్ ఆప్షన్ ఉంటుంది. అది కాకుండా ప్రింట్ ఆన్ డిమాండ్ అని చెప్పి కూడా మనకి ఇవాళ రేపు చాలా సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి. ప్రింట్ ఆన్ డిమాండ్ అంటే ఏంటి అంటే మన ఛానల్ ఏదైతే ఉంటుందో ఆ ఛానల్తోనో, లేకపోతే నేను ఒక కొటేషన్ ఫాలో అవుతూ ఉంటాను అనుకోండి, ఆ కొటేషన్ టీషర్ట్స్ మీద కానివ్వండి, వాటర్ బాటిల్స్ మీద కానివ్వండి, మొబైల్ కేస్ మీద కానివ్వండి, ప్రింట్ చేసి మీకు డెలివరీ అవుతుంది. వీళ్ళు ఈ విధంగా మన యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా మర్చెండైజ్ కొనుక్కునే దానికి ఉంది. ఓకే, సేమ్ ఇదే విధంగా మనమే కావాలంటే ఒక చిన్న సైట్ లాంటిది పెట్టుకున్నాం, లేదా వేరే సైట్స్ ఉన్నాయి ప్రింట్ అండ్ డిమాండ్కి సంబంధించిన సైట్స్ ఉన్నాయి, దానిలో మనకి ఏమేమి కావాలో డిజైన్స్ చేసుకుంటే ఎవరు ఏ ఆర్డర్ ఇచ్చినా కూడా మళ్ళీ దానిలో మనకి అమౌంట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ టీషర్ట్ ఎవరైనా పర్చేజ్ చేస్తే దాని నుంచి కూడా మనకు 100 rupees కమిషన్ వస్తుంది. వాళ్ళకి మాత్రం ప్రింట్ అయ్యి వెళ్ళిపోతుంది. అలా బుక్స్ మీద కానివ్వండి, బుక్ మీద కూడా ఈవెన్ ఇవాళ రేపు మనకి నోట్బుక్ మీద కూడా కవర్ పేజ్ ఏది కావాలో మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నోట్బుక్స్ కావాలి, నేను మీ ఫోటోతోనే నోట్బుక్ వచ్చేలాగా అట్లా మీరు ఫోటో అప్లోడ్ చేసి జస్ట్ ఎన్ని బుక్స్ కావాలో ఆర్డర్ పెడితే మీకు వచ్చేస్తుంది. కానీ ఇక్కడ మీరు ఆర్డర్ చేసిన ప్రతి బుక్కి మళ్ళీ నాకు కమిషన్ వస్తుంది. సో ఇట్లా ప్రింట్ ఆన్ డిమాండ్ సర్వీసెస్ ఒకటి మంచి డిమాండ్లో ఉన్నాయి ప్రస్తుతానికి, చాలా ఎక్కువ ఎర్న్ చేస్తూ ఉన్నారు అందరూ కూడా. ఇవే కాకుండా ఇంకా మనకేంటంటే ఇలా మనం వెళ్తూ ఉంటే చాలా పద్ధతులు ఉన్నాయండి. ఒకటి బ్లాగ్ అంటే ఏంటంటే ఎవరైతే యూట్యూబర్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక వెబ్సైట్ పెట్టి వెబ్సైట్ ద్వారా మనీ ఎర్న్ చేస్తున్నారు. సేమ్ ఇదే వీడియోస్ని ఫేస్బుక్లోను అండ్ అదర్ వీడియో ప్లాట్ఫామ్స్లో చేయడం ద్వారా మనీ ఎర్న్ చేస్తూ ఉన్నారు. అలాగే సూపర్ చాట్ ద్వారా లైవ్ ద్వారా కూడా మనీ ఎర్న్ చేస్తూ ఉన్నారు. ఓన్ కోర్సెస్ కూడా లాంచ్ చేస్తూ ఉన్నారు. సో ఇట్లా మనకేంటి అంటే ఒక్క కంటెంట్ క్రియేటరు ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయడానికి దాదాపు ఒక 20+ ways అయితే చాలా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.